నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ ఎదురుచూపు. రచించిన వారు మజ్జి భారతీ గారు. అటు నుండి ఏ కబురు లేదు. ప్రతి నిమిషం వాళ్ళు చెప్పబోయే సువార్త కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను. జీవితంలో ఏ విషయంలోనూ ఇంత ఎదురు చూడలేదు. ఆఖరికి పరీక్షల్లోనూ ఇంటర్వ్యూలలో కూడా టెన్షన్ పడకుండానే ఎన్ఐటీలో సీటు, ఆ తర్వాత మంచి ఉద్యోగం కూడా వచ్చేసింది. దేనికైనా ఎదురు చూడాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. అటువంటిది మొదటిసారిగా ఎదురు చూడమంటే ఇప్పుడు తెలుస్తుంది అందులో ఉన్న కష్టమేమిటో. అప్పటికి నాకిష్టమేనని పరోక్షంగా, ఆంటీ మీరు చేసిన కాఫీ చాలా బాగుంది, మళ్లీ వచ్చినప్పుడు తాగుతానని కూడా చెప్పాను కదా. అయినా ఇంతవరకు అడ్డు నుండి కబురే లేదు. కొంపతీసి నేనంటే వాళ్ళకిష్టం లేదా? నన్ను ఇష్టపడకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? చూడ్డానికి బాగుంటాను, మంచి ఉద్యోగం ఉన్న ఒక్క అక్కకు పెళ్ళయింది, వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, సొంత ఇల్లుంది, నాన్నకు పెన్షన్ వస్తుంది, నేనే చూడాలన్న బాధ లేదు. మరి నన్ను కాదనడానికి కారణం ఏమై ఉంటుంది? ఆలోచనలతో బుర్ర బద్దలైపోతుంది. పోని, ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పినా బాగున్ను. ఏదీ చెప్పలేదు. ఇప్పటికీ 10 రోజులైంది. ఎప్పుడు రోజులు లెక్క పెట్టుకొని నేను కూడా రోజులు లెక్క పెడుతున్నాను. ఎదురుచూపు ఇంత దారుణంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. అంటే ఇన్నాళ్ళు నేను చూసిన అమ్మాయిలు, వాళ్ల తల్లిదండ్రులు ఇంత టెన్షనే పడుంటారా? అబ్బాయిని నాకే ఇలా ఉంటే వాళ్ళకెలా ఉండుంటుంది? అసలు అమ్మాయి తనకు నచ్చడానికి కారణమేమిటి? 2 వారాల కిందట జరిగిన విషయం గుర్తుకొచ్చింది. ఉద్యోగం వచ్చిన 2 ఏళ్ల తర్వాత సంబంధాలు చూడడం మొదలుపెట్టారు ఇంట్లో. వద్దనడానికి తగిన కారణమేమీ లేదు. కాని చూసిన ప్రతి సంబంధానికి అమ్మో అక్కో ఏదో ఒక వంక పెట్టడం, వాళ్ళిద్దరికీ నచ్చితే నాన్నకు నచ్చకపోవడం. ఇంకా విసుగొచ్చి మీ ముగ్గురికి నచ్చితే అప్పుడే నేను పెళ్లి చూపులకొస్తానని కండిషన్ పెట్టాను. నిజానికి ఈ సంబంధం విషయంలో కూడా ముగ్గురు ఏకాభిప్రాయానికి రాలేదు. పెళ్లి చూపుల నుండి రాగానే ఇంట్లో దాని గురించి డిస్కషన్. ఆ అమ్మాయి మనసులో ఎవరో ఉన్నారు, అందుకే పెళ్లి చూపులన్నా ఎలా ఉన్నది అలాగే వచ్చింది. ఇంటికి గెస్టులు వస్తున్నారంటేనే కాస్త తయారవుతాం. అటువంటిది ఆఫీస్ నుండి ఎలా వచ్చిందో అలాగే మన ముందు కూర్చుంది. గ్యారంటీగా ఆ పెళ్లికి ఈ పెళ్లి ఇష్టం లేదు, ఎవరినో ప్రేమించి ఉంటుంది అని అక్క. బయటి వాళ్ల ముందునైనా కాస్త తయారై కూర్చో అని కూతురికి చెప్పుకోలేని తల్లి. రేపేదైనా తేడా వస్తే కూతురికేమీ చెప్పుకోగలదు, అన్నీ బాగున్నాయని ఆ పిల్లని చేసుకుంటే రేపు మన పరువు పోతుంది అని అమ్మ. చాలేండి, ఏంటా మాటలు, చాలా మంచి సంబంధమని నా ఫ్రెండ్ ప్రత్యేకించి మరీ చెప్పాడు. అనవసరమైన ఆర్భాటమేమీ చూపించకుండా ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారు వాళ్ళు. ఆ సంబంధం చేసుకుంటే ఆ అమ్మాయి మనలో కలిసిపోతుంది. అంతెందుకు, ఇంతవరకు చూసిన సంబంధాలన్నిటిలో నాకు నచ్చిన సంబంధం ఇదే అని ఘంటాపథంగా నాన్న. వీళ్ల ముగ్గురి డిస్కషన్ నాలో కుతూహలాన్ని బాగా పెంచింది. కొంచెమైనా తయారవ్వకుండా పెళ్లి చూపులకు కూర్చుందంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని, ఎందుకలా ఉందో తెలుసుకోవాలని ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తానని చెప్పాను ఇంట్లో. అమ్మ, అక్క, ససే మీరా అన్న వినలేదు. నేను వెళ్లిన 1:15 వచ్చింది, సారీ బస్సు లేట్ అయింది అంటూ ముఖం కడుక్కుని క్యాజువల్స్లో మారింది. ముఖాన తిలకం బొట్టు నిలువుగా కొట్టుకొచ్చినట్టు కనిపిస్తుంది. పౌడర్ కూడా లేకుండా అప్పుడే విరబూసిన గులాబీలా ఉంది. మేకప్ లేకుండానే మనుషులు అందంగా ఉంటారన్న విషయం అప్పుడు అర్థమైంది నాకు. వాళ్ల అమ్మా నాన్న కూడా అనవసరమైన భేషజమేమి చూపించకుండా ఎంత మర్యాద ఇవ్వాలో అంతవరకే. పెళ్లి చూపులకొచ్చానని ఎక్స్ట్రాగా మర్యాదేమీ చేయలేదు. ఆ అమ్మాయి వచ్చేలోగా ఆంటీ కాఫీ ఇచ్చారు, వాళ్ల ముందు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానని అలా వెళ్లి మాట్లాడుకోండి అన్నారు వాళ్ళు. వాళ్ళింటికి దగ్గరలో ఉన్న కేఫ్కి దారితీసింది ఆ అమ్మాయి. పెళ్లి చూపులన్నా కూడా తయారవ్వకుండా ఎందుకుందా అన్న ఆలోచన మనసును తొలిచేస్తుంటే ఉండబట్టలేక, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోరు కదా అన్న నా ప్రశ్నకు, అడిగితే కదా అనుకునేది లేనిది తెలిసేది అంటూ నవ్వేసిందామె. కుతూహలం కొద్దీ అడుగుతున్నాను, పెళ్లి చూపులంటే అమ్మాయిలు, అమ్మాయిలనే ఏముందులేండి, అబ్బాయిలు కూడా బాగా తయారవుతారు కదా. మీరు మాత్రం సింపుల్గా మాట సగంలో ఆపేశాను. పెళ్ళయ్యాక మేకప్ లేకుండా ఉన్న నన్ను చూసి షాక్ అవ్వకూడదని క్యాజువల్గా చెప్పింది. ఇలాగే మీరు చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా అన్నాను. అవునా, నిజంగానా అనకుండా థ్యాంక్స్ అని నవ్వేసింది. అవునా, నిజంగానా, నేనంత అందంగా ఉంటానా అని ఏమీ తెలియనట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆమె మీద నా అంచనా వేరేలా ఉండేది. ఇంతలో ఆమెకు ఫోన్. అర్జెంటు కాకపోతే 1 అరగంట తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది. ఫోన్లో మగగొంతు. ఫోన్లో ఆమె అనవసర సంభాషణ చెయ్యకపోయినా నాలో చిన్న అనుమానం, అక్క చెప్పింది నిజమేమో. మొహమాటమెందుకు, సూటిగా అడిగేస్తే సరి. మీరెవరినన్నా ఇష్టపడ్డారా అంటే ఆ అంది.
అంత సూటిగా సమాధానం చెబుతుందని అనుకోలేదు నేను. నా గుండె గొంతుకలోకి వచ్చింది. ఎవరిని? నా గొంతు నాకే బలహీనంగా వినిపించింది. చాలామందినే ఆమె సమాధానం. ఆశ్చర్యంగా చూస్తున్న నాతో, మా నాన్నంటే ఇష్టం, అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ అంటే ఇష్టం, ప్రభాస్ యాక్షన్ ఇష్టం, ఇలా చాలామందే ఉన్నారు. నా ఉద్దేశం అటువంటి ఇష్టం కాదు, నెమ్మదిగానే అయినా స్పష్టంగా అన్నాను. వేరేలా అయితే మా అమ్మా నాన్నతో చెప్పేంత ధైర్యం స్వతంత్రంగా నాకున్నాయి. అంతే, స్పష్టంగా చెప్పేసింది. నేను ఊహించిన ఇష్టం కాదని తెలియగానే రిలాక్స్ అయ్యాను. మరి మీకు అని అడుగుతుందేమో అనుకున్నాను, అడగలేదు. అడిగి ఉండే బాగున్ను. నేను ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదని చెబుదామనుకున్నాను. ఆ ఛాన్స్ నాకివ్వలేదామె. ఆమెతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియలేదు. ఆమె మాత్రం మధ్య మధ్యలో వాచి చూడడం గమనిస్తూనే ఉన్నా తెలియనట్టు ఊరుకున్నాను. నాకక్కడి నుండి కదలాలనిపించడం లేదు. ఆమెతో ఏం మాట్లాడానో గుర్తులేదు, కానీ మాట్లాడుతూనే ఉన్నాను. ప్రతిగా ఆమె ఒకటి అరా మాటలు ఎక్కువ సార్లు చిరడంవే సమాధానం. నన్ను ఆకట్టుకోవడానికి అతిగా మాట్లాడటము, అనవసరమైన సంభాషణ, అహంతో కూడిన ప్రవర్తన, ఇవి ఇంతవరకు నేను అమ్మాయిల్లో గమనించినవి. ఈమె వారిలా కాదు. ఇంత బ్యాలెన్స్డ్గా ఉన్న అమ్మాయిని తొలిసారి చూస్తున్నాను. మొదటిసారి పరిచయమైన వ్యక్తితో ఇంతసేపు మాట్లాడడం, అది అమ్మాయితో, నాకే ఆశ్చర్యమేస్తుంది. 2 గంటలైంది, కాని ఆ కొలీగ్ నుండి మళ్లీ ఫోన్ రాలేదు. ఎదుటి వాళ్లు తన ప్రైవసీకి రెస్పెక్ట్ ఇచ్చేటట్లు చేయగలిగిన ఆమె బిహేవియర్ ఇంకా నచ్చింది. ఇదేదో పెళ్లి చూపుల కార్యక్రమమని ఒక ఇంటర్వ్యూలా కాకుండా క్యాజువల్ గా ఆమె తీసుకునే విధానం ఇంకా నచ్చింది. నేను ఆమెకు పడిపోయానా? సందేహమే లేదు. ఆమె నడతలో, మాటలో ఆత్మవిశ్వాసం అడుగడుగునా కనిపిస్తోంది. ఇటువంటి వాళ్లు అంతా తనకే కావాలన్న స్వార్థంతో ఉండరు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందని నిర్ణయానికి వచ్చాను. ఇంటికెళ్లిన వెంటనే నా నిర్ణయాన్ని చెప్పాను. అమ్మ అక్క కొనుక్కుంటున్నా ఆ మరుసటి రోజే మా నిర్ణయాన్ని వాళ్లకు తెలియపరిచారు నాన్న. అమ్మాయిని అడిగి చెప్తామన్న వాళ్ల నుండి ఇంతవరకు ఏ కబురూ లేదు. మేమప్పుడే చెప్పాం కదా, మా మాట లెక్క చేయలేదు మీరు అని. అమ్మ అక్క సనుగుడు, వాళ్ళనేమీ అనలేక నిర్ణయం ఏదైనా మనకు తెలియపరచాలి కదా వాళ్ళు అని నాన్న అసహనం. మా సంబంధం వాళ్ళకిష్టమేనని చెప్తే బాగుండునని దేవుడికి మనసులోనే దండం పెట్టుకుంటూ నేను వాళ్ళింటి దగ్గర కేఫేకి ఎన్నిసార్లు వెళ్లానో. అమ్మాయి అక్కడకు వస్తుందేమోనని ఇంట్లో ఇంకేదో సంబంధం గురించి చెప్తే చూద్దాం, వాళ్ళింకా ఏమీ చెప్పలేదు కదా అంటే పిచ్చోడిని చూసినట్టు చూశారు. ప్రాక్టికల్గా ఆలోచించు, సమాధానం చెప్పలేదంటే ఇష్టం లేదనే. మనమేమైనా ఇష్టం లేకపోతే తిరిగి కబురు పెట్టామా ఏమిటి అని అమ్మ. ఆ అమ్మాయి ఇష్టపడ్డ వాడితో సంబంధం కలుపుకొని ఉంటారులే అంటూ అన్నీ చూసినట్లు అక్క ఇద్దరూ కలిసి నా ఆశల మీద నీళ్లు చల్లేశారు. నాన్నేమీ మాట్లాడలేదు. వాళ్ల సమాధానం చెప్పకపోవడం నాన్నకి షాకే. పెళ్లి చూపులకెళ్ళొచ్చాక వాళ్ళెదురు చూస్తుంటారు, ఏమని చెప్పమంటారు అన్న నాన్నతో, చూద్దాం ఇంకో 2 సంబంధాలున్నాయి కదా, అవి కూడా చూశాక అప్పుడు చెబుదామని అమ్మ అక్క అంటుంటే, మనకి సంబంధం వద్దనుకుంటే ఆ మాట వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళని ఆశలో ఉంచడమెందుకు అని. తానప్పుడు చెప్పలేదెందుకని, ఇప్పుడు తనెదురు చూస్తున్నట్టు వాళ్ళు సమాధానం కోసం ఎదురు చూస్తారనే విషయాన్నప్పుడు గ్రహించలేదెందుకని చాలా మూర్ఖంగా ప్రవర్తించాం. తనని తానే తిట్టుకున్నాడు. ఇన్నాళ్ళు తాము ఆడపిల్లల వాళ్ళనెంత ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అర్థమవుతోంది. తన వరకు వస్తే గాని తత్వం బోధపడలేదు. కొన్నాళ్ళు ఇంట్లో సంబంధాల గురించి మాట్లాడకండి, చిరాకు పడ్డాను. 3 ఆశ్చర్యంగా చూశారు. ఆ అమ్మాయి నాకెందుకు నచ్చాలి, నన్నెందుకు వద్దనుకోవాలి, నా మీద నాకే చిరాకేసింది, ఇన్నాళ్ళు నన్నెంతమంది ఇష్టపడ్డారో, మేమేమీ సమాధానం చెప్పకపోతే ఎంతలా ఎదురు చూశారో, ఈసారి అలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు. ఇంట్లో అందరూ వెళ్లడం, చూడటం, వద్దనడం ఇంకొద్దు. పెళ్లి చూపులని కాకుండా ఎక్కడో ఫ్రెండ్లీ మీట్ ఏర్పాటు చేసుకుంటే సరే, ఇంత డిసప్పాయింట్మెంట్ ఉండదు. ఆ ఆలోచనతో మనసు కొంచెం చల్లబడింది. యుఎస్ నుండి ఫ్రెండ్ వస్తున్నాడంటే రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కు వెళ్లాను. ఆమె కూడా ఫ్లైట్ దిగింది. ఇన్నాళ్ళు ఆమె ఊర్లో లేదా మనసు అనుకుంటుంటే కాళ్ళు తెలియకుండానే ఆమె వైపు అడుగులు వేశాయి. నన్ను చూసిన ఆమెలో ఆశ్చర్యం, తెలిసింది నేను చేసిన తప్పేమిటో, నేనలా వెళ్లి ఉండకూడదు నా ఫ్రెండ్ కోసం. మాట తడబడుతుంటే నా ఫ్రెండ్ని చూపించాను, ఇంకా నాకోసమేమో అనుకున్నాను. అచ్చం సినిమాలో తమన్నా చూసినట్టు చూసి నా గుండెల్లో బటర్ఫ్లై ఎగరవేస్తూ చిరునవ్వుతో వెళ్లిపోయింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.